ఢిల్లీలో ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వాలంటూ మాజీ సీఎం రాసిన లేఖపై అధికార పార్టీ స్పందించింది. సభ మీద గౌరవం లేని వ్యక్తి ప్రతిపక్ష హోదా గురించి ఎలా మాట్లాడతారని మంత్రులు విమర్శించారు. ఆనాడు 18 మంది ఉంటేనే ప్రతిపక్ష హోదా దక్కుతుందన్న జగన్ ఇవాళ నంబర్తో సంబంధం లేదంటే ఎలా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వాలంటూ ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి వైసీపీ అధినేత జగన్ లేఖ రాశారు. విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లుంటే వారికే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని లేఖలో తెలిపారు. మంత్రుల తర్వాత ఆ ప్రమాణం సంప్రదాయాలకు విరుద్ధమన్నారు. ప్రతిపక్ష నాయకుడి గుర్తింపు ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయమా అని ప్రశ్నించారు. ప్రధాన ప్రతిపక్ష హోదాకు 10% సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదని గుర్తు చేశారు. పార్లమెంట్లో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గానీ ఈ నిబంధన పాటించలేదని లెటర్లో గుర్తు చేశారు. విపక్షంలో ఎవరికి ఎక్కువ సంఖ్యాబలం ఉంటే వారే ప్రధాన ప్రతిపక్షమని లేఖలో ప్రస్తావించారు. విపక్షంలో ఉన్న ఏకైక పార్టీ వైసీపీ మాత్రమే అన్నారు జగన్. అధికార కూటమి స్పీకర్ ఇప్పటికే శత్రుత్వ ప్రదర్శన చేస్తున్నారని, ఓడిపోయాడు కానీ చావలేదు, చచ్చే వరకు కొట్టాలన్న మాటలే అందుకు నిదర్శనమని లెటర్లో కోట్ చేశారు. అసెంబ్లీలో గొంతు విప్పే పరిస్థితులు కనిపించడం లేదని, ప్రతిపక్ష పార్టీ గుర్తింపుతోనే ప్రజా సమస్యలను వినిపించే అవకాశం ఉంటుందని జగన్ లెటర్లో పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిపక్ష హోదాతోనే ప్రజా సమస్యలపై బలంగా వినిపించే అవకాశం ఉంటుందని, అందుకే తన విజ్ఞప్తిని పరిశీలించాలని జగన్ కోరారు. వివిధ అంశాల్లో సరైన చర్చలు జరగాలని, ప్రస్తుతం సభలో ఉన్న పార్టీల సంఖ్యా బలాలను దృష్టిలో ఉంచుకుని ఆ దిశగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. మాజీ సీఎం జగన్ రాసిన లేఖకు మంత్రి సంధ్యారాణి కౌంటర్ ఇచ్చారు. సభ మీద గౌరవం లేని వ్యక్తి ప్రతిపక్ష హోదా గురించి ఎలా మాట్లాడతారని అన్నారు. స్పీకర్ ఎన్నిక సమయంలో కూడా జగన్ లేరని, అసలు సభ అంటే జగన్ కు గౌరవం ఉందా అని ప్రశ్నించారు. ప్రమాణ స్వీకారం చేసినప్పుడైనా గౌరవంగా మర్యాదగా ఆయన అక్కడ కూర్చున్నారా? గౌరవ మర్యాద గురించి ఇంకా ఆయన మళ్ళీ ఎలా మాట్లాడతారండి? స్పీకర్ ఎన్నిక అంటే ఏం చేస్తాం? అందరం కలిసే కదా చేస్తాం, అందరూ అనుకునే కదా చేస్తాం. స్పీకర్ గారు అక్కడ కూర్చుంటారు, ఆ స్థానంలో అందరు పార్టీ లీడర్స్ వెళ్ళి కూర్చుని పెట్టి గౌరవంగా వస్తాం. ఎందుకంటే స్పీకర్ ఆ స్థానంలో కూర్చునేటప్పుడు ఉండాలని. మీరు ఎప్పుడు ఆ గౌరవం ఇచ్చారు? మేము పిలిచాం కదా, మీరు ఆ గౌరవం ఎక్కడిచ్చారండి? మళ్ళీ గౌరవాల గురించి మర్యాదల గురించి మాట్లాడడం ఎందుకు? గత 5 ఏళ్లలో జగన్ ప్రజలతో ఉంటే ఇవాళ ఆయన స్పీకర్కు లేఖ రాసే పరిస్థితి ఉండేది కాదని మరో మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ప్రతిపక్ష హోదాకు కావలసిన నెంబర్ మీద గతంలో జగన్ అసెంబ్లీలో ఏం మాట్లాడారో తన దగ్గర రికార్డులున్నాయని అన్నారు. 18 మంది ఉంటేనే ప్రతిపక్ష హోదా దక్కుతుందన్న జగన్ ఇవాళ నెంబర్తో సంబంధం లేదంటే ఎలా అని మంత్రి నిమ్మల ప్రశ్నించారు. 5 సంవత్సరాల పరిపాలనలో ప్రజలతో పనిచేస్తుంటే ఆయన ఈరోజు లెటర్ రాసేటువంటి పరిస్థితి ఉండకపోయింది. ఒకసారి అసెంబ్లీలో ఆయన మాట్లాడినటువంటి రికార్డులే ఉన్నాయి. ఒకసారి ఆయన ఏం మాట్లాడాడు అసెంబ్లీలో, ఒకసారి ఆ రికార్డు చూసుకుంటే ఆయనకి తెలుస్తుంది. నేను కూడా ఎందుకంటే అసెంబ్లీలో ఉన్నా. ఒకసారి ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు నీకు 23 మంది ఉన్నారు, ఒక 5 ఎమ్మెల్యేని నేను తీసుకుంటే నీకు 17-18 వచ్చేస్తాయి, నీకు ఆ ప్రతిపక్ష హోదా కూడా నీకు మిగలదు నేను తెలుసుకుంటే అన్నాడు. అంటే ఆయన చెప్పింది ఏంటి ఆ రోజు అంటే, 18 మంది ఉంటేనే నీకు ప్రతిపక్ష హోదా, అది నేను తీసుకుంటే హోదా కూడా ఉండదని ఆ రోజు అసెంబ్లీలో చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు అబ్బాయి నెంబర్తో సంబంధం లేదు, ప్రతిపక్షం హోదా నాకు ఇవ్వాలని అంటే. మాజీ సీఎం జగన్ రాసిన లేఖకు కౌంటర్ గా టీడీపీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ బుద్ధా వెంకన్న బహిరంగ లేఖ విడుదల చేశారు. జగన్ రాజ్యాంగ నిపుణులను కనుక్కుని లెటర్ రాయాల్సిందని లేఖలో పేర్కొన్నారు. జగన్ కు పదవీ కాంక్ష తీరలేదని విమర్శించారు.